మీరు ఎస్బీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని మర్చిపోయారా? ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అనేది మీకోసమే. ఈ వీడియోలో మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఏ విధంగా తెలుసుకోవాలనుకున్నది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే షేర్ చేసి వాళ్ళని కూడా అయితే లైక్ చేయమని చెప్పండి. అయితే దీనికోసం మీరు ఎక్కడికి బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ని తెలుసుకోవాలనుకుంటే కేవలం ఆన్లైన్లోనే అయితే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఏ విధంగా తెలుసుకోవాలనుకున్నది అయితే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరైతే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏ విధంగా అయితే మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ అయితే ఏ విధంగా అయితే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసిండు అనమాట. ఇక్కడ సెర్చ్ బార్లో అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని అయితే టైప్ చేసి సెర్చ్ అయితే చేసేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అయితే చేసేయండి. ఓకే, ఈ విధంగా మీకు ఎస్బీఐకి సంబంధించిన పర్సనల్ బ్యాంకింగ్ అయితే పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో మీకు ఫస్ట్ది ఆప్షన్ అయితే ఈ యొక్క సైట్ని అయితే దీన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే పేజ్కి అయితే వస్తుంది అనమాట. కొంచెం మీరు ఈ విధంగా అయితే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు సమ్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు కంప్లైంట్స్, ట్రబుల్ లాగింగ్ ఇన్, పాస్వర్డ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ టిప్స్, హ్యాక్స్, ఈ విధంగా అయితే కొన్ని సర్వీసెస్లు అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీరు కంప్లైంట్స్ అనే ఈ యొక్క సర్వీసెస్ యొక్క ఆప్షన్ అయితే మీరు దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కస్టమర్ రిక్వెస్ట్ అని కంప్లైంట్, ఏదైనా మీరు మీ యొక్క అకౌంట్కి సంబంధించిన కంప్లైంట్ని మీరు రైజ్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే మీరు రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చేసే ప్రాసెస్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత ఏ యొక్క ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ ఏ మొబైల్ నెంబర్కి వెళ్తుందో మీకు అక్కడ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా అయితే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అకౌంట్కి సంబంధించిన ఏదైనా కంప్లైంట్ అయితే రైజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ కంప్లైంట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా కంప్లైంట్ని అయితే రైజ్ చేస్తున్నట్టయితే కంప్లైంట్ అయితే ఇవ్వండి అనమాట. ఓకే, రైజ్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్ టైప్స్ అనమాట. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఏదైనా కంప్లైంట్ అయితే రైజ్ చేసేయండి. రైజ్ కంప్లైంట్ అదర్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కింద బాక్స్లో కూడా అయితే ఇంకొక సర్వీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ పర్సనల్ సెగ్మెంట్ ఇండివిజువల్ కస్టమర్, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట. మీ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ని అయితే ఇక్కడ మీ యొక్క నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఈ విధంగా అయితే అకౌంట్ నెంబర్ బాక్స్లో అయితే అకౌంట్ నెంబర్ అయితే టైప్ చేయండి. ఇక్కడ మీకు క్యాప్చర్ కూడా అడుగుతుంది, ఈ క్యాప్చర్ను కూడా ఇక్కడ బాక్స్లో అయితే ఎంటర్ చేసేయండి. ఓకే, ఈ విధంగా క్యాప్చర్ను కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు లాస్ట్ 5 డిజిట్స్ అయితే నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట, 79177 అనే నెంబరు. ఈ విధంగా అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయినది అయితే ఈ యొక్క 5 డిజిట్స్ లాస్ట్ 5 డిజిట్స్ అనేటివి మీరు చూసి అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీకు అయితే ఐడియా ఉంటుంది అనమాట, ఈ యొక్క 5 డిజిట్స్ చూసినట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ మీరు లింక్ చేయించారో ఆ మొబైల్ నెంబర్ అయితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, ఏ మొబైల్ నెంబర్ లింక్ అయినదో. ఓకే, ఈ విధంగా అయితే మీరు మొబైల్ నెంబర్ని అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా అయితే మీకు ఉంటుంది, ఈమెయిల్ ఐడి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ ఈమెయిల్ ఐడి అనేది అకౌంట్కి లింక్ అయినదో ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సింపుల్గా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు కన్ఫామ్గా ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అనేది మీకు చూపించుంటారో ఆ మొబైల్ నెంబర్ అనేది
మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నట్టు అనమాట. ఇంకా మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీరు వేరే మొబైల్ లింక్ చేసినా కూడా మీకు ఒక్కొక్కసారి అయితే ఓటీపీలు రాకపోవడం, డెబిట్ అయినా క్రెడిట్ అయినా మెసేజ్లు రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఆ విధంగా మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్నిసార్లు కూడా అప్డేట్ చేసినా కూడా ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉన్నదని అయితే మీకు చెప్తారు. కానీ ఈ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ పాతది, లింక్ అయి ఉన్నది అయితే మాత్రం చెప్పరు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్ చూసిన తర్వాత మొబైల్ నెంబర్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది సేమా అనేది అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన ఇంతకుముందు అప్డేట్ చేసిన ఆ మొబైల్ నెంబరు లేదా ఇక్కడ మీరు చూస్తున్న డిస్ప్లే చూస్తున్న మొబైల్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉండి అయితే మీరైతే కంపల్సరీగా వేరే విధంగా అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలన్నది కూడా మీరు ఎన్నిసార్లు బ్యాంకుకి వెళ్ళినా కూడా మీకు అప్డేట్ అయ్యిందని చెప్తారు, కానీ కొత్తగా అయితే అప్డేట్ చేయాలన్నమాట. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇంతకుముందు వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ వేరే నెంబర్ ఉన్నట్లయితే నేను ఒక వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోలో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఎన్నిసార్లు అప్డేట్ చేసినా మీకు అప్డేట్ చేసినట్లయితే చూపించినట్లయితే ఆ వీడియోలు చూసినట్లయితే మీకు కన్ఫామ్గా అయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు వీడియోని అయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.